राष्ट्र सरिहद्दु प्रांतमैन नेल्लूरु जिल्ला तड प्रांतं सिनिमाल चित्रीकरणकु एंतो अनुवैन प्रदेशमनि डैरेक्टर श्रीनिवासुल रेड्डी अन्नारु। एसईसीसीए आध्वर्यंलो तड पुन्नमि रेस्टारेंट्लो विलेकर्लतो आयन मात्लाडारु। సమాజానికి అనాదిగా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన దెయ్యం ఉందా అనే సినిమా చిత్రీకరణకు తడ ప్రాంతం అనువైందని అన్నారు। మరో సినిమా నిజ జీవితంలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిసి వారి బాధలను అర్థమయ్యే రీతిలో ది జర్నలిస్ట్ అనే సినిమా పేరుతో వెండితెరకెక్కించనున్నామని అన్నారు। ఈ రెండు సినిమాల్లో ప్రముఖ విలన్ సత్యప్రకాష్ హీరోగా నటిస్తున్నారు। ప్రణయ్ ఆర్ట్స్ ఫిలిమ్స్ క్రియేషన్స్ లో ఈ చిత్రాలు రూపుదిద్దుకున్నాయి। సత్యప్రకాష్ మాట్లాడుతూ ఈ చిత్రాలలో నటించడం చాలా ఆనందంగా ఉందని, జనవరి 1న రెండు చిత్రాలకు ఒకే రోజు క్లాప్స్ కొట్టనున్నారని, ఉత్సాహవంతమైన యువ కళాకారులకు ఈ చిత్రాలలో నటించే అవకాశం కల్పిస్తామన్నారు। సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ స్టూడియో తడలో స్థాపించడం జరిగింది। ఇక్కడ వ్యక్తులు నేను తెలంగాణ కెమెరా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గా ఉండి నేను ప్రొడ్యూసింగ్ హైదరాబాద్ లో చేసుకోవచ్చు, కానీ అక్కడ వాతావరణం ఏంటంటే ప్రతిదీ డబ్బు। ఆ డబ్బు ప్రొడ్యూసర్ గా నేను ఎంట్రీ శ్రీ ప్రణయార్ట్ ఫిలిమ్స్ పతాకంపై లోగడ గంధర్వలోకం నరసింహరాజు గారితో తీయడం జరిగింది। ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏ పిక్చర్లు తీసినా గానీ థియేటర్లో బంద్ ఉన్నాయి కాబట్టి అక్కడ రిలీజ్ చేస్తే బాగా లాస్ వస్తుంది। ఆ తర్వాత ప్రొడక్షన్ చేయాలి అంటే మాకు అనుగుణంగా డబ్బు ఎక్కడ తక్కువ అవుతుంది అని మేము ఆలోచిస్తే ఈ సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ ఒక స్టూడియో తడలో ఏర్పాటు చేయడం జరిగింది। మేము వాళ్ళని సంప్రదించి మీ ఆధ్వర్యంలో మేము ఒక పిక్చర్ ఇక్కడ చేస్తాం। ఇక్కడ వాతావరణం ముడక కావాల్సినటువంటి శ్రీశోర్ కానివ్వండి, వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర లొకేషన్స్ ఒకే తడలో ఉన్నాయి। ఒక ముందు అడుగుగా ఫస్ట్ ఇక్కడ అంటే లోగడ ఏంది, చాలా కాలం నుంచి మద్రాసు మనకు ఇక్కడ తడకు చాలా దగ్గర కాబట్టి మద్రాసు తెలుగు ఫీల్డ్ అక్కడ స్థిరం జరిగింది। అప్పుడు ఇక్కడ తడలో ఎన్నో చేశారు, ఇక్కడ వాతావరణం కూడా వచ్చిన ఆర్టిస్టులకు కానివ్వండి, ఇతరత్ర వర్కర్స్కు చాలా అనుగుణంగా ఉంది। అంటారు కదా దయ్యం పట్టినట్టుందని, దయ్యం పట్టిందా ఏనాయ్? దయ్యం పడితే ఇలాగ చేస్తారనేసి మన సినిమాలో చూస్తున్నాం। అంటే దయ్యం పడితే మనిషి ఇలా ఉంటాడు అంటే దయ్యాలు ఉన్నాయా? కానీ కొంతమంది అంట సార్ దయ్యాలు ఉన్నాయా చెప్పండి సార్, ఉన్నాయా లేదా దయ్యాలు ఉన్నాయా? మీరు సార్ రైటర్ గారు ఏంటి ఉన్నాయా లేవా? మీరు బాబా సినిమా చూస్తే కనబడుతుంది దయ్యాలు ఉన్నాయా? అంటే దయ్యాలు ఉన్నాయా దయ్యాలు లేవా ఈ సంగతి నిజంగా చెప్పాలంటే ఎవరికి తెలియదండి, కానీ దయ్యాలు ఉన్నాయా లేదా అన్న సంగతి మీ అందరికీ కొంచెం కొంచెం తెలియడానికి మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం, మా అన్నయ్య చేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి। ఎందుకంటే స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ ప్రొడక్షన్ కెమెరా అన్నీ అతనివే అన్నమాట। సో ఇలాంటి ఒక మహానుభావుడు మీ ముందుకు వస్తున్న ఒక అద్భుతమైన ఒక ప్రయోగం, దయ్యాలున్నాయా లేవా, అంటే ఆ దయ్యాలున్నాయా లేవా అన్న దాంట్లోని అంటే నేను దయ్యాన్ని కాను, మాత్రం ఆ సినిమాలో నేను దయ్యాన్ని కాను, ఏ కానీ నేను దయ్యాన్ని అంటే మీరు చూస్తే తెలుస్తుందమ్మా ఇది అసలు విషయం ఏంటి, అసలు సంగతి ఏంటి అన్న సంగతి। ఇలాంటిది ఈరోజు మీ అందరి ముందు వచ్చి మేము చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉందండి। మీ ద్వారా నేను మా టీం మొత్తం అందరం అన్నమాట, నా పేరు సత్యప్రకాష్ అండి, ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. అద్భుతమైన ఒక స్క్రిప్ట్ ఇది రాశాడు, నాకు చెప్పాడు ఆల్రెడీ ఇంతకు ముందేనమాట, చెప్పగానే చెప్పాను ఓకే అన్న నేను చేస్తాను అనేసి. సో ఈ ఇలాంటి ఒక దెయ్యాలు ఉన్నాయా అన్నదానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి లేవా అసలు ఏమిటి అన్నది డిసైడ్ చేయవలసిన బాధ్యత ఎవరిది అంటే ప్రేక్షకులండి। అలాంటి దానికి ఇవాళ రోజు మీ అందరి ముందు ఈ మీడియా ద్వారానే వస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్।